कंडीशन ऑफिस सर अड़क अदे अड़क अदे मैं आदा गीतराय अंदर की नमस्कार गत 70 సంవత్సరాల నుంచి నారాయణకేడ్ పట్టణంలోని కాశీనాథ్ మందిర్కి సంబంధించిన భూమి కబ్జాలో వేరే వాళ్ళ కబ్జాలో ఉండే ఆ కబ్జా నుండి విడిపించి దానికి సర్వే చేపించి అన్యకాంత్రమైన భూమికి ఒక రూపు తెచ్చి దాన్ని ఎలా కాపాడాలి దేవాలయానికి ఎలా అభివృద్ధి చేయాలి అని చెప్పేసి ఆలోచించి ఆ భూమికి సంబంధించిన దానికి వేలం వేయడం జరిగింది అది వేల మంది సమక్షంలో కొంతమంది అంటారు పొద్దు నుంచి రాత్రి 12 గంటల వరకు వేల మేసి ఒకటో రోజు చేస్తారు గానీ 4-5 రోజులు వాయిదా వేయనికి రాదు అది వాళ్ళకు తెలువది అది తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టిఆర్ఎస్ కార్యకర్తలు టిఆర్ఎస్ లోకల్ ఏదో అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఆయన పేరు ఏంటి సంగప్ప సంగప్ప ఆయన ఒక రిపోర్టర్ ఉండే ఇంతకు ముందు ఆయనకు తెలువాలి ఏమని आ भूमि कब्जा జరిగినప్పుడు మీరు ఏరున్నారు ఆ భూమి కబ్జా నుంచి విడిపించినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు అవి అన్నీ తెలుసుకోకుంటా ఇప్పుడు వచ్చేసి అన్య మతాలకు అది ఇది అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు అన్య మతాలు అంటే వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూమిల హిందువులకు ఇయ్యలేదా ఒక 70 కుటుంబ 70 షాపులు ఉంటాయి హిందువులకి మళ్ళా వాళ్ళేమనాలి మీరు కేవలం దీనికి కులం మతం రంగు పూసి మంచి ఉన్న నారాయణకేడును శాంతి భద్రతలను మీరు చెడగొడుతున్నారు మీకు చెడగొట్టుడు తప్ప వేరే పని రాదు ఇన్ని రోజులు మీరు ఎక్కడ ఉన్నారు నారాయణకేడ్ పబ్లిక్ మనోవేదన ఏంది అనేది మీరు ఎప్పుడైనా గమనించారా ఈ రోజు వచ్చేసి భూమి కబ్జా చేస్తున్నారు కోట్ల రూపాయల భూమి అది ఇది అని చెప్తున్నారు ఒక్కసారి మీరు మొన్న జరిగిన సందర్భం మీకు తెలుసా ఆ రోజు ఎక్కడ పోయింది మీ బీజేపీ ఆ రోజు ఎందుకు రాలేరు మీరు सर्वे जरूत अड्डे अब रे अड़ा वाब षापू शटर टेडर जी दी संबंधी गुड़कोचे आदा 545,000 रूपये याब आर मंदी दीनमीद बतकता अंत सुमार 500 मंदी कुटा दीनमीद आधार पड़े उ ఇంత మంచి పనికి మీరు వెత్రేకిస్తున్నారు అంటే మీ అంత మూర్ఖులు మీ అంత ఇక నేను అనాలి ఒక్కసారి ఆలోచించండి మీరు మాట్లాడేది ఏంటి అసలు దానికి సంబంధం ఉన్న విషయం మాట్లాడుతురా ఏం మాట్లాడుతురు రాజకీయం చేసేది అంటే రోజు చౌరస్తా మీద ఒర్లుండి అందరూ గుర్తుపడతారు ఇట్లా జరగని దాని గురించి వచ్చేసి ఏదో జరిగిందని చెప్పేసి పబ్లిక్ అంతా మీరు తప్పుదోవ పట్టిస్తున్నారు ఇది తప్పు జాగృత సంగప్ప గారు ఇంకొకసారి చంచలు టిఆర్ఎస్ కార్యకర్తలు అంటే బాగుండది దీని ద్వారా నీకు హెచ్చరిస్తున్నాం జాగృత ఇది ఒకటేనా ఇంకొకటి టిఆర్ఎస్ కార్యకర్తలు దోచుకున్నారు పైసలు అని చెప్పారు ఇది బ్యాంక్ స్టేట్మెంట్ ఈ రోజు డిపాజిట్ ఆంధ్ర బ్యాంక్ లో చేసిన డబ్బులు 39 లక్షలు దీనికి గుడికి ఆదాయం వచ్చింది ఈ షటర్ల ద్వారా ఇదన్నా చూసి మీరు కళ్ళు తెరవండి జర బుద్ధి పెంచుకోండి ఈరోజు నిన్న జరిగిన ప్రెస్ మీట్ సందర్భంగా బీజేపీ నాయకులు సంగప్ప గారు మీ నారాయణకేడ్ కాశీనాథ్ మందిర్ విషయంలో అట్టి ఒక భూమిల వేలం ప్రక్రియలో మీరు ఎమ్మెల్యే గారి మీద ఎమ్మెల్యే అంచర్ల మీద చేసిన ఆరోపణలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం సంగప్ప గారు మీరు ఒక జర్నలిస్ట్ వృత్తిలా కొనసాగిస్తూ మీరు జ్ఞానవంతులు మీకు తెలువని విషయం అంటూ లేదు కానీ మీకు అన్నీ తెలిసిన తర్వాత ఏదైతే నారాయణకేడ్ పట్టణ ప్రజల మధ్యలో మీరు ఏవైతే మతం రంగు పులిమి కొంచుకొని మీ నారాయణకేడ్ మా యొక్క ప్రజల మధ్యలో మీరు ఏదైతే చిచ్చు పెట్టాలని అనుకుంటున్నారో అది ఎన్నటికీ కూడా జరగదు కానీ ఒక్కసారి మీరు ఆలోచన చేయండి 70 సంవత్సరాల నుంచి కాశీనాథ్ మందిర్ సంబంధించిన 15 ఎకరాల 10 గుంటల భూమిల ఏ రోజైనా మీరు ఎప్పుడైనా అడుగు పెట్టారా అది దౌర్జన్యానికి అది కబ్జాకు గురైనప్పుడు ఏ రోజైనా మీరు ప్రయత్నం చేసిరా చేయలేరు కానీ సంగప్ప గారు దీని చరిత్ర మీకు చెప్తా జ్ఞాపకం చేయండి 3 సంవత్సరాల క్రితం ఎమ్మెల్యే గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆ యొక్క భూమి విక్రయ దేవాదాయ శాఖ తరపు నుంచి ఈఓగా నియమించి మళ్ళీ వాలి అధికారుల ద్వారా ఆ యొక్క అన్యక్రాంతమైన భూమిని కబ్జాకు గురైన భూమిని విడిపించడం జరిగింది విడిపించిన తర్వాత మళ్ళీ వ్యాపార రంగానికి కేటాయించి అది కూడా వేలమేసి
రెండు సంవత్సరాలు కూడా వేలం ద్వారా 88,000 చొప్పున దేవాదాయ శాఖకు ఆదాయం వచ్చింది, గుడికి ఆదాయం వచ్చింది. అందులో అగ్రికల్చర్ వ్యాపారం పంటలు కూడా వేశారు. ఆ తర్వాత మళ్ళీ దేవాదాయ అభివృద్ధికి మళ్ళీ నారంగేడులో వ్యాపారస్తులకు సౌకర్యార్థం కమర్షియల్ గా ఆయొక్క భూమిని చేసి దాన్ని షటర్లుగా విభజించి ఓపెన్ యాక్షన్ గా అంటే బహిరంగ వేలముగా వేల మందిల సమక్షంలో పత్రికా విలేకరుల సమక్షంలో పెద్దల సమక్షంలో దానికి వేలం చేయడం వేయడం జరిగింది. అది కూడా బహిరంగ వేలం. అందులో కూడా ఆ బహిరంగ వేలముల ఎలాంటి అవకతవకలు జరగలేవు. అది మీకు కూడా మీకు తెలిసిన విషయం. అందులో అన్య మతస్థులు అని చెప్పి మీరు ఏదైతే సంబోధించారో హిందూ షాపులే అని అన్నారు కదా, అందులో ఓన్లీ 8 షాపులు మాత్రమే ముస్లింలకు దొరికినాయి, మిగతా ప్రతి ఒక్క షాపు హిందువులకే దొరికింది. ఇది మీరు మొట్టమొదటిగా తెలుసుకునే విషయం. అందులో అటు యొక్క బహిరంగ వేలము ద్వారా 39,00,000 రూపాయలు డిపాజిట్ రూపంలో దేవాదాయ శాఖకు రావడం జరిగింది. మళ్ళీ బ్యాంకులో కూడా వేయడం జరిగింది. ఈరోజు ఒక్కటి ఇట్టి షాపులు 156 షాపుల ద్వారా 5,45,000 రూపాయలు కూడా ప్రతి నెల కిరాయి రూపంలో గుడికి ఆదాయము రావడం జరిగింది. ఇందులో మీకు ఎక్కడ అవకతవకలు, ఎక్కడ ఎమ్మెల్యే గారు అనుచరులు తప్పులు చేసిరా అని చెప్పి మీరు ఏ విధంగా మీరు అనగలుగుతున్నారు? ఒక్కసారి ఆలోచన చేసి మీ మనస్సాక్షికి మీది మీరు చెప్పుకోండి, ఇది వాస్తవానికి జరిగిందా జరగలేదా? లేదు, మీకు మేము సవాల్ విసురుతున్నాం. ఎక్కడైనా సరే ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్యే గారు అనుచరులు కానీ ఎక్కడైనా ఒకవేళ అవకతవకలు జరిగినాయని మీరు నిరూపిస్తే మేము నడి చౌరస్తకు ముక్కు రాయడానికి సిద్ధమున్నాం. మీరు ముక్కు రాయడానికి తప్పు చేయకపోతే అని తేలితే మీరు ముక్కు రాయడానికి సిద్ధమున్నారా? మా సవాల్ మీరు స్వీకరించడానికి సిద్ధమున్నారా? ఒక్కసారి ఆరోపణలు చేసినప్పుడు మేము మీ మనస్సుతో ఒక్కసారి మీది మీరు విమర్శించుకోండి. మేము ఏ సమయంలో ఎందుకు అడ్డం పడుతున్నాం అనేది మీరు ఆలోచన చేయండి. మీరు ఇంకా కోర్టుకు వెళ్ళారు, కోర్టుకు వెళ్ళి ఇది ఆపాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. మీ దుర్బుద్ధి, మీది మంచి బుద్ధి లేనందువల్ల ఈ వ్యాపారస్తులు వ్యాపారం చేయకుండా ఉండాలని చెప్పి ఇది ఎక్కడ ఈ వ్యాపారస్థం బాగుపోయి ఈ ఏరియా మొత్తం దేవాదాయకు ఆదాయం కలిగి ఇది ఎక్కడ పేరు ఎమ్మెల్యే గారికి రస్తది అనే అక్కసుతోని మీరు కోర్టుకు పోవడం జరిగింది. కానీ ఎలాంటి అవకతవకలు ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్యే గారు అనుచరులు గారు ఎలాంటి అవకతవకలు పాడలేరు, పాలు పడరు కూడా, ఆ అవసరం కూడా లేదు. దయచేసి ఇప్పటికైనా మీరు అర్థం చేసుకొని విమర్శలు చేసుడు మానుకోండి. కబర్దార్ సంగప్ప జాగ్రత్తగా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. నమస్కారం. ఈరోజు హైదరాబాద్లో జరిగినటువంటి మన బీజేపీ నాయకుల అనవసరంగా ఆరోపణలు చేయడం జరిగింది. గత 70 సంవత్సరాలుగా అన్యాకంతరం ఉన్న భూములు నారాయణ కాన్ఫరెన్స్లో కానీ వివిధ చేతల టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని గుళ్లకు దీపదీప నైవేద్యం కింద డబ్బులు కేటాయిస్తుంది. నారాయణఖేడ్ విషయానికి వస్తే ఆలయాలు శిథిలావస్థకు చేరుకుంటే భూపారెడ్డి గారు చెరువటువంటి కొండాపూర్ దేవాలయానికి కానీ నారాయణఖేడ్ రామమందిర దేవాలయానికి కానీ కాశీనాథ్ మందిర్కి కానీ వాళ్ళు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేయడం జరుగుతుంది. దీంట్లో ఎటువంటి అవకతవకలు లేవు. ఒక్క నిమిషం మీరు గుర్తుపెట్టుకోవాలి సంగప్ప గారు, మీకు అంతగానం దేవాలయాల మీద ప్రేమ ఉంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి మీరు నిధులు తీసుకొచ్చి కిషన్ రెడ్డి గారు పర్యటక కేంద్ర మంత్రిగా ఉన్నారు కదా, ఆయన దగ్గర ఒక 50 కోట్లు తెచ్చి నారాయణఖేడ్ దేవాలయాలకు అభివృద్ధి చేయండి, ఆ తర్వాత మీరు మాట్లాడండి. మీకు అంతేగాని చిల్లర వల్ల ఆరోపణలు చేయడము, ఇక్కడ ఏం జరిగిందనే విషయం తెలుసుకోకుండా మాట్లాడడం సరైన పద్ధతి కాదు. సంగప్ప గారు ఇది గుర్తుపెట్టుకొని మీరు ఒకసారి నారాయణఖేడ్కి అయ్యారాం గయారాం గారి లెక్క వచ్చి పోవడం ఎవరో చెప్పింది వినడం మాట్లాడితే పద్ధతిగా ఉండదు. ఈ కబర్దార్ బీజేపీ నాయకులకు ఇది ఒక కబర్దారని చెప్తారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి దీక్షిత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్కేఎస్ ఫ్లై టీవీ.